హాయ్ అండి, ఇప్పుడు నేను దమ్ బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం చికెన్ మ్యారినేట్ చేయడం ఎలాగో మీకు చూపిస్తాను. తగినంత ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా, ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, చికెన్ మసాలా, ఒక 1/2 నిమ్మకాయ, కొత్తిమీర, పుదీనా, ఒక టమాటో. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ముక్కకు పట్టేటట్టు. బిర్యానీ చేసుకునే ముందు రోజు నైట్ నేను ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఓవర్ నైట్. మార్నింగ్ మిగిలిన ప్రాసెస్ చేస్తుంటాను, మిగిలిన ప్రాసెస్ మీకు చూపిస్తాను, చూడండి. ముందుగా కొంచెం నీళ్ళు పెట్టుకొని ఇందులో కొంచెం ఉప్పు, బిర్యానీ మసాలా వేస్తే అది కొంచెం ఒక మరగ వచ్చే వరకు మరగనివ్వాలి. ఈలోపు ఒకవైపు కళాయి పెట్టుకొని ఆయిల్లో ఫ్రై ఆనియన్స్ కోసం ఫ్రై చేసుకోవచ్చు. ఇది ఇలా మరుగుతున్నప్పుడు వీటిలోకి రైస్ వేసుకోవాలి. ఈ రైస్ని ముందుగా ఒక 10 నిమిషాల ముందు నానపెట్టుకొని 2 సార్లు కడుక్కొని ఇప్పుడు వేసుకోండి. ఈలో పక్కన ఆనియన్స్ వెళ్తున్నాయి. ఇది ఇలాగా 70% కుక్ అయిపోవాలి. 70-80% కుక్ అయిన తర్వాత ఆపేసి ఇందులో ఉన్న వాటర్ని అంతా వచ్చుకోవాలి. అయిపోయింది, ఇంకా దీని నుంచి ఇంకా వాటర్ని తీసుకోవాలి. ఆనియన్స్ కూడా వేగిపోయాయి, తీసుకొని పక్కన పెట్టాము. ఇంకా ఇప్పుడు దమ్ పెట్టుకుంటున్నాం. ముందుగా ఆయిల్ వేసుకొని నేనైతే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను కదా, అదే ఆనియన్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాక నిన్న నైట్ కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, ఆయిల్లో వేసుకొని ముందుగానే కొంచెం కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. తర్వాత ఇందులో ఈ రైస్ని వేసుకోవాలి. ఈ
వీటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒక హాఫ్ నిమ్మకాయ కొంచెం నెయ్యి ఇలా వేసుకున్నాక దీని మీద ఆవిరి బయటకు రాకుండా ఉండే మూతలు పెట్టుకొని ఏదైనా ఒక బరువు పెట్టుకొని ఫుల్ సిమ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా దమ్ అవనివ్వాలి. అయ్యాక ఎలా ఉందో మళ్ళీ చూపిస్తా. ఇదిగోండి హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూస్తే కనిపిస్తుంది మీకు. చూడండి ఎంత బాగా వచ్చింది కొడుకుండా, చికెన్ పీస్ కూడా బాగా ఉడికింది. నేను మీకు చెప్పాను కదా నైట్ మ్యారినేట్ చేసుకుంటే చేసుకుంటాను. నేను ఎందుకు నైట్ మ్యారినేట్ చేసుకుంటా అంటే మార్నింగ్ మనం తినేసరికి బిర్యానీలో పీసెస్ చికెన్ పీసెస్ అనేవి సాఫ్ట్గా ఉంటాయన్నమాట. సో అందుకోసం అని చెప్పి నైటే మ్యారినేట్ చేసుకుంటాను. మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియజేయండి. మీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.